కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం సిద్ధవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న దళితుల భూములను అగ్రకులాలకు చెందిన అంబవరం వెంకట సుబ్బారెడ్డి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై బోగస్ పట్టాలను సృష్టించి ఆన్లైన్ చేయించుకున్నాడని పోరుమామిళ్ళ మండలం చెన్నయ్య రసాల దళితవాడకు చెందిన ముత్యాల సరోజమ్మ ముత్యాల మధుమోహన్ సింగ్ తండ్రి ముత్యాల మద్దిలేటి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పోరుమామిళ్ళ మండలంలోని సిద్ధవరం గ్రామ పంచాయతీలో ఉన్న ప్రభుత్వ భూమిని పూర్వం నుండి సాగు చేసుకుంటూ తమ ఆధీనంలోనే ఉందని వారు ఆరోపించారు. 2011 సంవత్సరంలో రెవెన్యూ అధికారులు ఒక కుటుంబానికి సంబంధించి ఇద్దరు అన్నదమ్ములకు సర్వే నెంబర్లో ముత్యాల సరోజమ్మకు 2 ఎకరాలు, సర్వే నెంబర్ 49(4)లో 1 ఎకరం 50 సెంట్లు ముత్యాల మధుమోహన్ సింగ్ కు డిఫామ్ పట్టాలు ఇచ్చారని వారు ఆరోపించారు. ఈ భూమిని చదును చేసుకుని వ్యవసాయ బోరు వేసుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. కానీ సిద్ధవరం గ్రామం అగ్రకులాలకు చెందిన అంబవరం వెంకట సుబ్బారెడ్డి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై మా భూమి తమదంటూ బోగస్ పట్టాలు సృష్టించి ఆన్లైన్ చేసుకుని బ్యాంకులో కూడా లోన్ తీసుకున్నారని వారు ఆరోపించారు. అదే విధంగా భూమిలోకి వస్తే చంపుతామని బెదిరిస్తున్నాడని వారు ఆరోపించారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చేసి చదును చేసుకుని కొన్ని సంవత్సరాల నుండి సాగు చేసుకుంటూ జీవనం చేసుకుంటున్న దళితుల భూములను అగ్రకులాల వారు దౌర్జన్యం చేస్తూ బెదిరించి తీసుకుంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు. వాళ్ళు చేసుకుంటున్నారు. మా పెళ్లి నుంచి 11 సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకుంటున్నాము. భూమి పక్క బోర్లో కూడా మాకు ఉండాలి. మేము పైరు వేసుకుంటున్నాము. సుబ్బారెడ్డి అనే ఆయన మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. ఆయన ఆన్లైన్ చేసుకున్నా భూమి ఆన్లైన్ చేసుకున్నాడు. ఆయన పొలంలోకి వస్తా అంటే సంపుతానని బెదిరిస్తున్నారు సార్. మేము సాగు చేసుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాలు సాగు చేసుకుంటాడు? 11 సంవత్సరాల నుంచి. పట్ట వచ్చినప్పుడు 2011 సాగు ఎప్పుడు చేస్తుండో? అప్పటి నుంచి చేసుకుంటున్నాం సార్. 11 సంవత్సరం నుంచి. మా పెద్దల కాలం నుంచి సాగు చేసుకుంటుండ్రు. అంటే మీ పెద్దల కాలం అంటే ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు సాగు చేసుకుంటుంటే 11 సంవత్సరాల క్రితం పట్ట ఇచ్చిండ్రు. 11 సంవత్సరాల క్రితం పట్ట ఇచ్చిండ్రు. ఆ పట్ట ఇచ్చిన నుంచి కూడా ఇంతకు ముందు సాగు చేసుకుంటున్నాం. పట్ట ఇచ్చిన నుంచి కూడా సాగు చేసుకుంటున్నారు. నేను బెదిరించిన ఆయన ఎవరు? సుబ్బారెడ్డి సార్. ఆన్లైన్ చేసుకున్నాడు భూమిని? ఆన్లైన్ చేసుకున్నాడు. మీ పొలంలోకి వచ్చి సంపుతామని బెదిరిస్తున్నారు. మమ్మల్ని చేసుకొని ఇవ్వటంలే సేను. పెద్దల ఆధీనంలో ఉండేది పొలం ఇది. 11 సంవత్సరాల క్రితం మాకు ఇది, నేను చిన్నప్పుడు నాకు గుర్తు వచ్చినప్పటి నుంచి పొలం కూర్చి పని చేస్తున్నాను సార్. నాకు ఇది 11 ఏళ్ళ క్రితం 2011లో మాకు పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి కూడా అంతకుముందు నుంచి సాగు చేస్తున్నాం. అప్పటి నుంచి కూడా సాగు చేసుకుంటూనే ఉన్నాము. కానీ మళ్ళీ దీనికోసం రైతు భరోసా కోసం పోతే అడిగితే డీకెట్ పట్టాకి ఇవ్వమంటే, అప్పుడు మేము ఆన్లైన్ కోసం పోయి అడిగితే అమ్మారావు గారు అడిగితే అప్పుడు ఎవరు పెద్ద అమ్మారావు వెంకట సుబ్బారెడ్డి దీన్ని ఆక్రమించి ఉన్నాడు కాబట్టి మీకు రాదు, వాటి పోయి మాట్లాడుకోమని చెప్పిన అమ్మారావు గారు అడిగితే మీకు చేస్తామని కూడా చెప్పుకున్నారు సో మమ్మల్ని అతను బెదిరిస్తున్నాడు సార్. అప్పటి నుంచి మేము ఎంతో ఖర్చు పెట్టి చేసుకుంటున్నాం సార్. మా పక్క బోర్లో కూడా మాకు 1 ఎకరాకు దాదాపు 3 లక్షల సార్ పెట్టి ఖర్చు పెట్టాము. మొత్తం గుంతలు గుట్టలు మొత్తం అన్నీ ఉండేవి. అయినా కానీ మాకు మా దగ్గర రాకుండా మమ్మల్ని ఏదో చేస్తామని చెప్పి బెదిరిస్తున్నాడు ఆయన. సో దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. నేను కూడా నిరుద్యోగిని సార్. అలా మా ఆధీనంలో ఉండే ఆ పొలాన్ని 2011లో మా పిల్లల పేరుతో పట్టా ఇచ్చినారు. ఆ పట్టాన్ని అప్పటి నుంచి సాగు చేసుకుంటూ ఉన్నాము. రైతు భరోసా కోసం పోతే ఆన్లైన్లో వేరే వాళ్ళు ట్యాపరింగ్ చేసినారని చెప్పినారు. అది ఎంఆర్ఓ దృష్టికి తీసుకురపోతే మీదే పోయే మీరు చేసుకోమని చెప్పినాడు. ఇంకా మేము మా పొలంలో మాకు నాదే అని ఇప్పటికి ఎవరు వచ్చిన లేదు. కాబట్టి అమ్మవరం పెద్ద సుబ్బారెడ్డి వచ్చేసి మేము 2010లో మేము డిపిఆర్ఎం పొందినాము. అది నీది కాదు, నువ్వు పొలం లేకొస్తే చంపుతాను అంటున్నాడు. మనుషులు ఎవరైనా లేనప్పుడు నాకు ఎదురవుతాడు. ఆ ఎదురై నన్ను రోజు బెదిరిస్తాడు. మీ ఇంటిలోనే చంపుతావు, నువ్వేం చేస్తావు, నువ్వేమో నువ్వు ఎస్సీ అనుకుంటున్నావేమో అనే విధంగా చాలా భయంకరంగా బెదిరిస్తాడు. చేనికడికి రావడానికి వాళ్ళకి భయంలో ఉన్నాము. దయచేసి ఈ మా పట్టాలను అంగీకరిస్తే మాకు ఈ మా పొలము మాకు హక్కులుగా ప్రకటించాలి. మాకు ఏమైనా జరిగినా కూడా అన్న మాకు పూర్తి బాధ్యత అమ్మవరం పెద్ద సుబ్బారెడ్డి. ఇప్పుడు ఆయన చాలా ధనము కులబలము ధనబలము రాజకీయ అండదండలు ఉన్నాయి.
ఆయన వచ్చేసి అయ్యా నువ్వు రాజకీయంతో డబ్బు ప్రభావంతో ఇన్ని ఈ భూమి స్వాధీనం చేసుకునేవని కోర్టుకు చెప్పి ఉన్నారు కానీ నా కాడ డబ్బు ప్రభావం లేదు రాజకీయ ప్రభావం లేదు దయచేసి మా ఈ 49/4 లో సర్వే నలంలో పూర్తి విస్తీర్ణం 3.5 ఎకరాను మాకు హక్కుగా ఇయ్యండి దయచేసి న్యాయస్థానాన్ని కూడా నా మనవి దయచేసి ఆయన చేసినటువంటి ట్యాపరింగ్ చేసినటువంటి నకిలీ దస్తావేజులను చూసుకోకుండా ఇక్కడ మా పేదవాళ్ళ యొక్క మేము కష్ట సుఖాలను కొర చూడండి ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి ఎవరైనా ఓసీ వర్గానికి బలం ట్యాపరింగ్ చేసేది ఉందే వాళ్ళకు మేము వ్యతిరేకంగా మాట్లాడగలిగేది ఉందే దయచేసి మమ్మల్ని మీద అనవసరమైనటువంటి కోర్టు వివాదాలు గురించి 14వ తేదీన వాయిదా అంటున్నాడు ఆ కోర్టుకు వేసేసి కోర్టుకు వెళ్ళి పోవడానికి కూడా మాకు భయంగా ఉంది ఇప్పుడు దాకా ఆ కోర్టు ప్లాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్న ఆ శక్తి కూడా మాకు లేదు కనీసం నేను కోర్టు కాడికి పోవాలంటే భయంగా ఉంది తిరిగి వస్తానో రాలేదు అనేది దయచేసి న్యాయస్థానం వారు మా భూములు మాకు పట్టా వచ్చేటట్టు మాకు ఇవ్వండి మా భూములకు పాస్బుక్లు ఆన్లైన్ చేసేదాన్ని కూడా